పిల్లలు, మన ఉపవాస ప్రార్థనలో మన పాస్టర్ గారు ప్రార్థనంటే ఏమిటి కాదో, ప్రార్థనంటే ఏమిటో వివరిస్తూ ఎన్నో విషయాలు చెప్పారు కదా. మీకెవరికైనా ఆ విషయాలు జ్ఞాపకం ఉంటే చెప్పండి. జ్ఞాపకం ఉండడం ఏమిటి టీచర్ గారు? ఆ ప్రార్థనా వర్తమానాన్ని పాట కట్టి మా వీధిలో ఉన్న సువార్తమ్మ గారి దగ్గర పాడేసరికి చీపురు కట్టతో బాధేసింది చూడండి. మోడర్న్ ఆటలాడి దెబ్బలు. అయ్యో, నాకెంత అవమానం జరిగిపోయిందో చెప్పలేను టీచర్, చెప్పలేను. అయ్యో అశోక్, సువార్తమ్మ గారు చాలా ప్రార్థనా పర్రాలనుకున్నాను గాని ఇలాంటిది అనుకోలేదు. సరేలే, ఇంతకు నువ్వు పాడిన పాట ఏమిటో మాకు కొంచెం వినిపిస్తావా? అమ్మో, ఆ సువార్తమ్మ గారు విన్నారంటే ఆవిడ మీదే నేను పాట కట్టి పాడుతున్నాను చెప్పి మళ్ళీ చీపురు కట్టతో మళ్ళీ బాధిస్తారు టీచర్. ఏం పర్వాలేదు, నేను ఇక్కడ ఉన్నాను కదా, ఆవిడ నిన్ను ఏమి అనకుండా నేను చూసుకుంటాను కదా. పాడే. ప్రార్థనంటే ఆట కాదు, ప్రార్థనంటే అలవాటు కాదు, ప్రార్థనంటే పోటీ కాదు, ప్రార్థనంటే డ్యూటీ కాదు, ప్రార్థనంటే లాటరీ కాదు, ప్రార్థనంటే బ్యాటరీ కాదు, ప్రార్థనంటే లాటరీ కాదు, ప్రార్థనంటే బ్యాటరీ కాదు, ప్రార్థనంటే ప్రభునామములు ప్రభు సన్నిధిలో ఆత్మవశమై ఉండడమే. ప్రార్థనంటే ప్రభు మహిమాతం ప్రభు చిత్తములో కార్యసాధన చేయడమే. కాబట్టి నిత్యము ప్రార్థించుదా. ప్రార్థనంటే ఆట కాదు, ప్రార్థనంటే అలవాటు కాదు, ప్రార్థనంటే పోటీ కాదు, ప్రార్థనంటే డ్యూటీ కాదు. కాబట్టి మెలకువతో ప్రార్థించుదా. ప్రార్థనంటే ఆట కాదు, ప్రార్థనంటే అలవాటు కాదు, ప్రార్థనంటే పోటీ కాదు, ప్రార్థనంటే డ్యూటీ కాదు. ఓర్పుతో ప్రార్థించుదా. ప్రార్థనంటే ఆట కాదు, ప్రార్థనంటే అలవాటు కాదు, ప్రార్థనంటే పోటీ కాదు.
కాదు, ప్రార్థన అంటే డ్యూటీ కాదు, ప్రార్థన అంటే లాటరీ కాదు, ప్రార్థన అంటే బ్యాటరీ కాదు, ప్రార్థన అంటే లాటరీ కాదు, ప్రార్థన అంటే బ్యాటరీ కాదు, ప్రార్థన అంటే ప్రభు నామములు ప్రభు సన్నిధిలో ఆత్మవశమై ఉండడమే. ప్రార్థన అంటే ప్రభు మహిమార్థం ప్రభు చిత్తములో కార్య సాధన చేయడమే. ప్రార్థన అంటే ఆట కాదు, ప్రార్థన అంటే అలవాటు